హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్యాబ్రిక్ బౌని పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్యాబ్రిక్ బౌని స్టిచ్ చేయడం కోసం త్రీ పీసెస్ క్లాత్ అయితే అవసరం అవుతుంది ఫస్ట్ క్లాత్ విడ్త్ వచ్చేసి నైన్ ఇంచెస్ లాంగ్ ఎయిట్ ఇంచెస్ ఉండేలా ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి నెక్స్ట్ సెకండ్ క్లాత్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడ్త్ త్రీ ఇంచెస్ లాంగ్ ఉండేలా సెకండ్ క్లాత్ ను కూడా తీసుకోవాలి ఈ టూ పీసెస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బౌలో పై వైపున స్టిచ్ చేయడం కోసం క్రింది వైపున హ్యాంగింగ్ లాగా రిబ్బన్ లాగా స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం ఇలా మనం థర్డ్ క్లాత్ను అయితే తీసుకుంటాం ఈ థర్డ్ క్లాత్ ని ఫోల్డింగ్ మీద సిక్స్ ఇంచెస్ విడ్త్ ఎయిట్ ఇంచెస్ లాంగ్ ఉండేలా థర్డ్ క్లాత్ ని తీసుకోవాలి ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉండి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం త్రీ పీసెస్ క్లాత్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పేపర్ క్యాన్వాస్ ని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ లాంగ్ ఉండేలా మనం పేపర్ క్యాన్వాస్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున హ్యాంగింగ్ లాగా ఉంది కదా రిబ్బన్స్ ఆ హ్యాంగింగ్ని కట్ చేయడం కోసం క్లాత్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ విత్ లాంగ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ లాంగ్ ఉండేలా తీసుకున్నాం కదా ఫోల్డింగ్ మీద ఈ క్లాత్ని అయితే ఇలా ఈ ఫోల్డింగ్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా టూ లేయర్స్ మీద క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్లాత్ ఫోల్డింగ్ సైడ్ వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి క్రింది వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా టచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే క్రింది వైపున హ్యాంగింగ్ లాగా రిబ్బన్ అనేది రెడీ అవుతుంది మీకు ఈ క్లాత్ అనేది ఇంకొంచెం లాంగ్గా కావాలి అని అంటే ఇంకొంచెం హైట్ ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి క్రిందికి వస్తే అంత బాగుండదు కాబట్టి నేను ఈ సైజుతో తీసుకున్నాను మీకు ఇంకా లాంగ్ కావాలంటే ఈ క్లాత్ లాంగ్ని పెంచుకోవచ్చు నెక్స్ట్ మనం ఫస్ట్ క్లాత్ తీసుకున్నాం కదా నైన్ ఇంచెస్ విత్ ఎయిట్ ఇంచెస్ లాంగ్ ఉండేలా ఈ క్లాత్ని టూ సైడ్స్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ ని మిడిల్లోకి అంటే ఈ క్లాత్ హైట్ ఎంత ఉంది విడ్త్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత విడ్త్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మిడిల్లోకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ పేపర్ క్యాన్వాస్ని ని రెడీ చేసుకున్నాం కదా ఈ పేపర్ క్యాన్వాస్కి కూడా ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ అయినా మనం ఇలా ఫోల్డ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు కానీ ఆ క్లాత్ ఎలా స్టిక్ లాగా సాగుతూ ఉంది అందువల్ల ఇలా ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్ గా రాదు అని ఇలా మార్కింగ్ చేసుకున్నాను పేపర్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి మార్కింగ్ చేసుకున్నాను ఈ టూ మిడిల్ మార్కింగ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ అయినా సెట్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా స్టిచ్ వేస్తున్నాను అప్పుడే ఈ పేపర్ క్యాన్వాస్ ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపించే విధంగా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పేపర్ క్యాన్వాస్ ఉంది కదా ఈ క్యాన్వాస్కి కి క్రింది వైపున ఒక పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా ఈ టూ ఫోల్డింగ్స్ ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఒకదాని పైన ఒకటి రాకూడదు ఇక్కడ నేను ఎలా అయితే ప్లేస్ చేస్తూ స్టిచ్ వేసుకుంటున్నానో అలా ఒకదాని పక్కన ఒకటి ఇలా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు లేదా సిజర్స్తో అయినా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ కార్నర్స్ అన్నీ రైట్ సైడ్కి నీట్గా వచ్చేలా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వచ్చింది కదా ఈ ఓపెన్ని నార్మల్ నీడిల్తో క్లోజ్ చేసేసేయాలి నేను వీడియోలో ఎలా అయితే నాట్ వేస్తున్నానో అలా ఈ ఓపెన్ మొత్తాన్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ ఓపెన్ అనేది కనిపించకుండా లోపల ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ నార్మల్ నీడిల్ తో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు నార్మల్ నీడిల్ తో స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్ గా ఇలా క్లోజ్ అయిపోయింది కదా నెక్స్ట్ సెకండ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ త్రీ ఇంచెస్ లాంగ్ ఉంది కదా ఈ క్లాత్ ని వీడియోలో చూపించే విధంగా బ్యాక్ సైడ్ కి అంటే రాంగ్ సైడ్ కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా పావించి ఇంచు ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఏదైనా టూల్ హెల్ప్తో ఇది రాంగ్ సైడ్ కుంది కదా రైట్ సైడ్కి ఇలా ఈ అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ స్టిక్కీగా ఉంది అలాగే గమ్మీగా ఉంది సాగుతూ ఉంది ఇలాంటి చిన్న క్లాత్ను కూడా రివర్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్లాత్ని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఫస్ట్ క్లాత్ మనం రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఒకటి బ్యాక్ సైడ్ కి ఒకటి రైట్ సైడ్ కి ఇలా క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ప్రిల్స్ ఎంత నీట్ గా వచ్చాయో మిడిల్లోకి ఈ ఫోల్డింగ్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నార్మల్ నీళ్ళతో తో ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి ఈ నాట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా థ్రెడ్ ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా టైట్గా నాట్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ నాట్స్ వేసుకొని ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చూసారా పై వైపున బౌ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో ఈ బౌ ఇంకా పెద్దదిగా కావాలి అన్న మీరు క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది లేదు ఈ బౌ చిన్నదిగా కావాలంటే మీరు మెజర్మెంట్స్ తగ్గించేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా సింపుల్ గా బ్లౌజ్ లుక్ నే మార్చేసే ఇలా బౌ ని స్టిచ్ చేసుకుంటే నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ లో ఇలా బౌని రెడీ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఏ మారిపోతుంది చాలా రిచ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ క్లాత్ని మనం టర్న్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని వీడియోలో చూపించే విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక క్లాత్ లోకి సెకండ్ క్లాత్ వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని ఇలా నార్మల్ నీళ్ళతో ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పై వైపున క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని రెడీ చేయడం కోసం వీడియోలో చూపించిన విధంగా టూ క్లోత్స్ని తీసుకున్నాం కదా ఈ క్లోత్స్ని బ్యాక్ సైడ్కి అంటే రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక పావుంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా సెకండ్ క్లాత్కి కూడా రాంగ్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఈ టూ క్లోత్స్కి ఒకే ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నామంటే క్రింది వైపున ఈ టూ క్లోత్స్ ఒకే హైట్లో అలాగే ఒకే విడతతో ఒకే విధంగా రెడీ అవుతాయి అన్నమాట ఇలా ఈ క్లాతుల్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఏదైనా పిన్తో కానీ లేదా ఏదైనా ఇలాంటి టూల్తో మనం ఈజీగా ఈ క్లాతుల్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ కార్నర్స్ అనేది నీట్గా వచ్చేలా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా టూ లేయర్స్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున అంటే మనం ఇలా డైరెక్ట్గా ప్లేస్ చేయకుండా ఈ టూ క్లోత్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక క్లాత్ పైన ఇలా ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఫోల్డ్ చేసి ఒకేసారి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ టూ క్లోత్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా బౌ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో నెక్స్ట్ పై వైపున ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కచ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం ఫోల్డ్ చేసుకున్న ఈ సైడ్ వచ్చేసి ఇలా రైట్ సైడ్కి నీట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవకుండా నార్మల్ నీళ్ళతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిషన్తో స్టిచ్ వేయలేము కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఇలా నార్మల్ నీడిల్తో బౌని స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక చూసారా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా బౌ రెడీ అయింది కదా ఈ బౌని బ్యాక్ పార్ట్ లో ఇలా ప్లేస్ చేసుకుంటే బ్లౌజ్ ఏ మారిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా మీరు మీ బ్లౌజెస్ కి బౌని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్